టీడీపీ నేతల రౌడీయిజానికి వేధింపులకు ఓ నిండు ప్రాణం బలిగింది. పల్నాడు జిల్లా కారంపూడి మండలం కాచవరంలో టీడీపీ నేతల దాష్టికానికి చిలకల వెంగల్రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త సూసైడ్ చేసుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణాలను తీసుకున్నాడు. 2 రోజుల క్రితం ఊరేగింపు పేరుతో డీజే సౌండ్లతో టీడీపీ నేతలు గ్రామంలో వీరంగం సృష్టించారు. అయితే డీజే సౌండ్లకు చిన్నపిల్లలు భయపడుతున్నారని వెంగల్రెడ్డిపై టీడీపీ నేతలు కార్యకర్తలు దాడికి దిగారు. పైగా వెంగల్రెడ్డిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్టేషన్కు రావాలంటూ పోలీసుల నుంచి ఫోన్ రావడంతో వెంగల్రెడ్డి భయాందోళనకు గురై పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. అతని చావుకు టీడీపీ నేతలే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్న బాధితుడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, అసలు ఏం జరిగింది? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపులు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెంగల్రెడ్డి పురుగు మందు దాగి ఆత్మహత్య చేసుకున్నారు. 2 రోజుల క్రితం కారంపూడి మండలం కాచవరంలో జెండా పండగ ఊరేగింపు పేరుతో తెలుగుదేశం నాయకులు హడావిడి చేశారు. ఊరంతా తెలుగుదేశం పాటలు పెట్టి వీరంగం సృష్టించారు. అయితే వెంగల్రెడ్డి ఇంటి ముందుకు వచ్చారు. ఇంటి ముందుకు వచ్చి దాదాపు 1.5 నుంచి 3 గంటల సేపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సాంగ్స్ పెట్టి డీజే పెట్టి హంగామా చేశారు. అయితే వెంగల్రెడ్డికి 3 కుమార్తెలు, ఒక పాపకి 4 సంవత్సరాలు, ఒక పాపకి 2 సంవత్సరాలు, ఒక పాపకి 1 ఏడాది మాత్రమే. మీరు డీజే పెట్టి హడావిడి చేస్తుంటే లోపల పిల్లలు పడుకుని ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారు, కొంచెం అవతలకి వెళ్ళి మీరు ఈ సాంగ్స్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఒక్కసారిగా అబ్బాసు నాగూరు తెలుగుదేశం నాయకులు ఎదురు వచ్చి వెంగల్రెడ్డి పైన దాడికి ప్రయత్నించారు. ఇది మా ప్రభుత్వం, మా ఇష్టం వచ్చేట్టు మేము చేసుకుంటాం, అడగడానికి నువ్వెవరు, నీ అంతు తేలుస్తాం, సాయంత్రం నిన్ను స్టేషన్కి పిలిచుకువెళ్ళి నీ సంగతి తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దాడి చేసే ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వీళ్ళిద్దరితో పాటు ఆ గ్రామంలో మరొక వ్యక్తి ఉన్నారు, రహీం అనే వ్యక్తి. ఆ రహీంతో పాటు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేశారు. స్టేషన్ నుంచి పదే పదే ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎస్ఐ గారు నీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, చాలా కోపంగా ఉన్నారు, ఖచ్చితంగా నువ్వు కారంపూడి స్టేషన్కి రావాలంటూ పదే పదే ఫోన్లు వెంగల్రెడ్డికి వస్తూ ఉన్నాయి. అయితే పక్కనే ఉన్న గురజాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ లేకపోతే సోషల్ మీడియా నాయకులను కానీ తీసుకువెళ్ళి చావబాతూ ఉన్నారు అక్కడ పోలీసులు. ఆ దాన్ని గమనంలోకి తెచ్చుకుని నేను కూడా స్టేషన్కి వెళ్తే ఖచ్చితంగా నన్ను కూడా చావబోతారు అన్న భయంతో వెంగల్రెడ్డి ఈరోజు ఉదయం పొలానికి వెళ్ళి అక్కడే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పూర్తిగా విషాద ఛాయములు అల్లుకున్నాయి గ్రామంలో. ఖచ్చితంగా ఎవరైతే తెలుగుదేశం నాయకులు వేధించారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, అలానే స్టేషన్ నుంచి ఎవరైతే పిలిచారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అశోక్.